మీకు అలవాటు ఉంటేనే ఇలా చేయండి, లేదంటే జస్ట్ ఒకసారి ఇలా షేక్ చేయండి. ఇక్కడ చూసారా, ఈ టేప్ నుంచి ఈ టేప్ వరకు మొత్తం మేక్ దిగిపోయింది. నేను కూడా ఇప్పటివరకు చూసుకోలేదు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే, రీసెంట్గా సూపర్ మార్కెట్లో చూసినా ఎక్కడ చూసినా ఒక ప్రోడక్ట్ అయితే కనబడుతుంది. ఆ ప్రోడక్ట్ అసలు దేనికి యూజ్ చేసుకోవచ్చని మన చాలామంది అయితే అడిగారు. అందుకనే ఈరోజు ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా వీడియో చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో ఎవరైతే EWD40 గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనం ఈవెన్ హౌస్ హోల్డ్ యూజెస్లో కూడా చాలా వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కానీ, లేదంటే వాష్రూమ్స్లో కానీ, లేదంటే సోఫాస్ మీద లెదర్ క్లీన్ చేసుకోవడానికి కానీ, షూస్ క్లీన్ చేసుకోవడానికి కానీ చాలా యూజెస్ అయితే ఉన్నాయి. బట్ మెయిన్గా మనం ఏంటంటే ఆటోమొబైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు టోటల్గా మన దగ్గర ఉన్న బైక్లో అసలు ఎక్కడెక్కడ ఇది యూజ్ చేయొచ్చు, దానివల్ల యూజ్ ఏంటి అనేది క్లియర్గా మనం అయితే మాట్లాడేసుకుందాం. సో లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బైక్లో ఎక్కడెక్కడ ఇది యూజ్ చేసుకోవచ్చు అనేది, బైక్ మెయింటెనెన్స్లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ అనమాట. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ టైర్ హగ్గర్ ఇవన్నీ ఓపెన్ చేయకుండా మనం చైన్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, EWD40 తోటి చైన్ క్లీనింగ్ యాజ్ వెల్ యాజ్ లూబింగ్ కూడా టోటల్గా ఒక్క స్ప్రే తోటి అయిపోతుంది. సెపరేట్ స్ప్రేస్ అయితే అక్కర్లేదు. ఈ టైప్లో మనకి WD-40 అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక చిన్న స్ట్రా అయితే వస్తుంది. మనం క్యాప్ ఓపెన్ చేసి సో ఇలా దీంట్లో ఇన్స్టాల్ చేయడం అంతే. మన స్ప్రే అయితే ఇంక రెడీ అయిపోయినట్టే. జస్ట్ ఒకసారి ఇలా షేక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం స్ప్రే అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇంజన్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో పెట్టి నేను చైన్ క్లీన్ యాజ్ వెల్ యాజ్ లూబ్ అయితే చేస్తాను. బట్ చేతులు అయితే దీనికి దగ్గరలో పెట్టుకోండి చైన్కి. సో మీకు అలవాటు ఉంటేనే ఇలా చేయండి, లేదంటే అసలు ఇంజన్ స్టార్ట్ చేయకుండా జస్ట్ ఈ టైర్ ఇలా రొటేట్ చేసుకుంటే మరి చైన్ అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి నేనైతే గమనించాను ఇలా టైర్ రొటేట్ చేసేటప్పుడు. చూపిస్తా, ఇదిగో కనబడుతుందా మీకు? ఇక్కడ చూసారా, ఈ టేప్ నుంచి ఈ టేప్ వరకు మొత్తం మేక్ దిగిపోయింది. నేను కూడా ఇప్పటివరకు చూసుకోలేదు. సరే, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే చైన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి. ఒకసారి అయితే ఇంజన్ స్టార్ట్ చేస్తాను. సో ఇలా ఫస్ట్ గేర్లో ఆన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ మన WD-40 అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చైన్ దగ్గర ఇలాగ చైన్కి మొత్తం అప్లై చేసుకోండి. సో మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే దీన్ని వదిలేయాలి. మనం బైక్ ఎక్కడ పెట్టి వర్క్ చేసుకుంటాం అనేది అయితే ఆలోచించుకోండి. ఎందుకంటే దీని నుంచి మొత్తం స్లష్ ఏదైతే ఉంటుందో మన చైన్లో ఉన్నది, ఆ మడ్ లాంటిది మొత్తం అంతా కలిపి ఇలా కిందకు వచ్చేస్తుంది. మీరు ఇంట్లో పెట్టి చేసుకున్నట్టయితే కింద గచ్చులు అవి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చేసుకునే దగ్గర ఇలా కిందన ఏవో ఒకటి అట్ట మొక్కలు ఏదో ఒకటి అయితే వేసుకోండి. ఇలా ఈ స్ప్రే అప్లై చేసిన తర్వాత ఏంటంటే మనం మన దగ్గర చైన్ క్లీనింగ్ బ్రష్ ఉన్నా ఓకే, లేదంటే బడ్జెట్లో మనకి తేలాలంటే ఇలాంటి టూత్ బ్రష్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ టూత్ బ్రష్ ఇక్కడ పెట్టి క్లీన్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మన చేయి దాంట్లోకి వెళ్ళిందంటే ఫింగర్స్ కట్ అయిపోతాయి. అండ్ టూత్ బ్రష్ ఎప్పుడూ కూడా కింద పెట్టకండి. కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే చైన్తో పాటు మన ఫింగర్ అయితే ఇలా వస్తుంది. టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా పైన పెట్టండి. ఇలా పైన పెట్టి మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ మన చేయి చైన్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి, ఇలా దూరంగానే ఉండాలి. అండ్ ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మధ్యలో మనం WD-40 స్ప్రే అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 to 15 minutes మొత్తం చైన్ అంతా టోటల్ క్లీన్ అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ లూబ్ అయిపోతుంది. అండ్ దాంట్లో పట్టిన మొత్తం వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే మనం చాలా రోడ్స్లో తిరుగుతాం, ఆ డస్ట్ అంతా పట్టిందంతా కూడా ఇలా కిందకైతే వచ్చేస్తుంది. సో చూసారా, కొంచెం WD-40 యూజ్ చేస్తే మనకి టోటల్ లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఏ టైప్లో కిందకు వచ్చిందో ఈ కిందనైతే చూస్తున్నారు కదా మొత్తం. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మీరైతే క్లీన్ చేసుకోవచ్చు. మీ దగ్గర చైన్ క్లీనింగ్ బ్రష్ ఉంటే కనుక మనం ఇక్కడ నుంచి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ టూత్ బ్రష్ కూడా ఇక్కడ నుంచి అయితే క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఈ చివరికి వెళ్ళేటప్పుడు మీరు చెయ్యి అయితే పెట్టుకోండి. EWD-40 అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అయితే కాదు, మార్కెట్లో స్టిల్ 70 years నుంచి మార్కెట్లో అయితే ఉంది. UK బేస్డ్ ప్రోడక్ట్ ఇది. సో చైన్ క్లీనింగ్ అయితే చూసారు కదా. నెక్స్ట్ మనం బైక్లో కీ హోల్ దగ్గర అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనం మెయిన్గా బైక్ వాష్ అవి చేసినప్పుడు మన కీ స్లాట్ అనేది అంత కరెక్ట్గా పనిచేస్తూ ఉండదు, కరెక్ట్గా ఫిట్ అవుతూ ఉండదు. అలాంటప్పుడు లూబ్రికేషన్కి యాజ్ వెల్ యాజ్ దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉన్నా సరే బయటకి అయితే వెళ్ళిపోవడానికి ఉంటుంది. మూడోది ఏంటంటే మనకి ఎక్కడైనా నట్లు బోల్ట్లు ఇవి ఉంటాయి కదా, అవి రస్ట్ పట్టేస్తూ ఉంటాయి, అవి ఒక్కసారి మనకు రావు రెంచులు కదీను, అలాంటి చోట కూడా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం చైన్ క్లీన్ అయితే చేసేటప్పుడు మనం ఈ టైర్ హగ్గర్ అవి రిమూవ్ చేస్తూ ఉంటాం కదా. సో టైర్ హగ్గర్కి రిమూవ్ చేసేవి ఈ బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు ఒక్కసారి రాకపోతే ఇలాగ మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మీరైతే ఇంకోటి ఆలోచించండి, ఇది ఒకవేళ డిస్క్ మీద పడితే డిస్క్ కొంచెం స్కిడ్ అవుతున్నట్టు ఉంటుంది, బ్రేక్ అయితే పట్టుకోదు. అలాంటి సిచ్యువేషన్లో డిస్క్ ఒకసారి మనం డిటర్జెంట్ కానీ లేదంటే సోప్ వాటర్తో కానీ ఒకసారి క్లీన్ చేసుకుని ఆ క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ స్పార్క్ ప్లగ్ దగ్గర చూసుకున్నా చూసారా, రస్ట్ అయితే కనబడుతుంది కదా. ఇలాంటి చోట కూడా మనం అయితే ఇది అప్లై చేసుకోవచ్చు.
సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే స్పార్క్ ప్లగ్ దగ్గర ఉన్న రస్ట్ మొత్తం క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్తది ఏదైతే ఉందో అలా అయితే వచ్చేది, కానీ ఇక్కడతోటి రస్టింగ్ ప్రాసెస్ని అయితే ఆపేస్తుంది. అండ్ అలాగే మన దగ్గర ఇలాంటి హెల్మెట్ లాక్స్ అవి ఉన్నా సరే దానికి సంబంధించిన కీ హోల్స్లో కూడా మనం అయితే ఇది అప్లై చేసుకోవచ్చు. ఈ సీట్ ద్వారా మనకి రెయిన్ వాటర్ ఒకసారి కిందకి వెళ్తూ ఉంటుంది. దీంట్లో మీకు అది చూపిస్తాను నేను ఒకటి. సో చూస్తున్నారా సీట్ కిందన మొత్తం ఈ రస్ట్ అనేది. మనకేంటంటే రెయిన్ వాటర్ మోస్ట్లీ సీట్ కిందకైతే వెళ్ళదు అని అనుకుంటాం, బట్ ఒక్కోసారి లైట్గా ఈ చివరి ఎడ్జిల్లోకి అయితే వెళ్తుంది. ఆ ఎడ్జిల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ టైప్లో రస్ట్ పడుతూ ఉంటుంది. ఇక్కడ కానీ ఇక్కడ కానీ చూస్తున్నారా మనకి సీట్ ఎక్కడైతే కరెక్ట్గా బేస్ అవుతూ ఉంటుందో అలాంటి చోట కొంచెం రస్ట్ అయితే పడుతుంది. ఇది కూడా మనం అయితే ఇలా క్లియర్ చేసుకోవచ్చు. ఇలాగ మనము ఇది అప్లై చేసుకున్న తర్వాత 10 to 15 minutes అయితే దీన్ని ఇలా వదిలేయాలి. మనం ఇలాగ అప్లై చేసుకోగానే గుడ్డతో అయితే తుడిచేయకండి. 10 to 15 minutes అయిన తర్వాత జస్ట్ ఇలా క్లీన్ చేసుకోండి క్లాత్ తోటి. అండ్ నెక్స్ట్ మనం ఇలా ఫ్యూయల్ లిడ్ పైన ఉంది కదా ఈ లాక్ కూడా మనం అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసి పెట్రోల్ ట్యాంక్లోకి వాటిలోకి ఇదైతే స్ప్రే చేయకండి, కానీ పైనుంచి ఇదైతే స్ప్రే చేసుకోవచ్చు. ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే మనం ఈ క్లచ్ స్విచ్ని కూడా మనం అయితే దీంతో క్లీన్ చేసుకోవచ్చు. క్లచ్ స్విచ్ వల్ల మనకి మెయిన్ యూజెస్ ఏంటంటే మనకి బైక్ ఎప్పుడైనా గేర్లో ఉందనుకోండి మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు క్లచ్ నొక్కి మనం అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, క్లచ్ స్విచ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే అది ఇష్యూ వస్తుంది. అలాగే మన గేర్లో ఉన్నప్పుడు ఒకవేళ క్లచ్ ప్రెస్ చేయడం మనం మర్చిపోయాం అనుకోండి, నార్మల్గా సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా ఏంటంటే అది వెళ్ళకూడదు, స్టార్ట్ అవ్వకూడదు, వెళ్ళకూడదు. కాకపోతే క్లచ్ స్విచ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ముందరకు బండి దూకేస్తూ ఉంటుంది. సో అలా ఎప్పుడు జరుగుతుందంటే మనకి క్లచ్ స్విచ్ డైరెక్ట్ అయిపోయినప్పుడు, లేదు ఒకవేళ అది పోయింది అనుకోండి అంటే పాడైపోయింది అనుకోండి క్లచ్ స్విచ్ అనేది మనకి న్యూట్రల్ చేస్తే కానీ స్టార్ట్ అవ్వదు. సో ఇలా ఈ క్లచ్ స్విచ్ దగ్గర కూడా మనం అయితే ఈ స్ప్రే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ అయితే చూస్తున్నారు కదా ఈ లోపల వచ్చేది ఎంసీ క్యాలిపర్ అంటారు, లేదంటే ఎంసీ కిట్ అంటారు. ఇక్కడ మనకి టోటల్గా డస్ట్ బట్టి ఆ డస్ట్ అంతా లోపలికి అక్యూములేట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది ఆ సెట్ అనేది. ఆ సెట్ మొత్తం పోతుంది అనమాట. ఆ సెట్ మొత్తం పోతే మనకి ఆయిల్ ఫ్లో అనేది ముందరికి వెళ్ళదు, ఫ్రంట్ బ్రేక్ అనేది కరెక్ట్గా పట్టుకోదు. సో అందుకని ఏంటంటే ఇది కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మన బైక్ ఇలా ట్యాంక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఈ ట్యాంక్ ప్యాడ్ పైన కూడా మనకి ఇలాగ మట్టిలా పట్టేస్తుంది, ఈ స్లజ్లో పట్టేసింది. ఇది కూడా మనం అయితే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది మొత్తం ఇలా అప్లై చేసి మనం క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ సౌండ్ అయితే అబ్జర్వ్ చేశారు కదా మనకేంటంటే ఇది ఫ్రీ మూమెంట్ ఉండడానికి కూడా మనము ఇలా ఫుట్ రెస్ట్ల దగ్గర ఇదైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ రస్ట్ పట్టకుండా ఉంటుంది. అండ్ అలాగే మనకి మెయిన్ స్టాండ్ దగ్గర అది ఇక్కడ చూస్తున్నారా మొత్తం రస్ట్ అయితే పడుతుంది కదా, ఈ స్ప్రింగ్స్ దగ్గర అది ఇక్కడ కూడా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో బైక్లో చాలా పార్ట్స్ మనం అయితే ఇది క్లీన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ WD-40 మనం ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అనేది, బట్ యూస్ చేసేటప్పుడు అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా చైన్ క్లీన్ చేసేటప్పుడు కానీ, లేదంటే అలాగే మనం ఫ్యూయల్ ట్యాంక్ పైన లిడ్ పైన క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్లో కొట్టకండి, ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇదైతే జస్ట్ ఒక ప్రోడక్టే కానీ మెనీ యూజెస్ అని చెప్పుకోవచ్చు. బైక్లో చాలా చోట్ల ఇదైతే మనం యూజ్ చేసుకుని మన బైక్ అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో అదే గైస్ WD-40 గురించి టోటల్ డీటెయిల్ వీడియో, మన బైక్లో అసలు ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు ఏంటనేది, మీరు బైక్లో ఎక్కడ రస్ట్ కనిపించినా ఎక్కడైనా నట్టు కానీ బోల్ట్ కానీ రిమూవ్ అవ్వకపోతున్నా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇది నో ప్రాబ్లం. అండ్ ఈ WD-40 ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, దాని నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.